రోజు ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. నందమూరి తారకరత్న గురించి మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో స్పందించారు. సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు, ఇంకా ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. టాలీవుడ్ కింగ్ నాగార్జున ది గోస్ట్ మూవీ తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది ప్రకటించలేదు. రైటర్ బెజవాడ ప్రసన్నతో సినిమా చేసేందుకు ఓకే చెప్పారని తెలిసింది. ఇందులో నాగార్జునతో పాటు అలరి నరేష్ కూడా నటించనున్నారని సమాచారం. త్వరలోనే ఈ మూవీని ప్రకటించనున్నారు. కార్తికేయ 2 సినిమాతో పానిండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ సాధించిన నిఖిల్ ఇటీవల 18 Pages మూవీతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు స్పై మూవీతో థ్రిల్ చేసేందుకు వస్తున్నాడు. బిహెచ్ గ్యారీ డైరెక్షన్లో రూపొందిన స్పై మూవీ సమ్మర్లో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అయింది. ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ మరో ఇంటర్నేషనల్ అవార్డు అందుకుంది. వరల్డ్ పాపులర్ రివ్యూ సంస్థ అయినటువంటి రొటీన్ టొమాటోస్ వారు ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను 2022 ఫ్యాన్ ఫేవరెట్ మూవీగా గుర్తించి అవార్డు అనౌన్స్ చేశారు. సమంత నటించిన చిత్రం శాకుంతలం, గుణశేఖర్ తెరకెక్కించిన ఈ అద్భుత ప్రేమ కావ్యంలోని 3వ పాటను 1 February విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని 17 February భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.